గ్రామ రైతులు చాలాసార్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నర్సింగాపూర్ గుట్టలలో మాకు దగ్గర లేకుండా 12 ఎకరాలు ఐడెంటిఫై చేసి అక్కడ డంపింగ్ యార్డ్ చేయడానికి 2 కోట్ల దగ్గర 40 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయించి ప్రతి కాడ కూడా కొత్త మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా నూతన పాలకవర్గం చైర్మన్ గారి నేతృత్వంలో వచ్చినాక చాలా పకడ్బందీగా చేయాలి. తడి చెత్త వేరేయాలి, పొడి చెత్త వేరే చేయాలి. అది చేయడంతో తడి చెత్త మనం మొత్తం కూడా ఒక దగ్గర వేస్తే కంపోస్ట్ తయారవుతా ఉంది, పొడి చెత్త ప్లాస్టిక్ ఇవన్నీ వేరే చేస్తే తీసుకుపోవడం కూడా సిద్ధంగా ఉన్నారు. అట్టాలు అవన్నీ ఏదైనా కొద్దిగా ఏదైనా ఉంటే డ్రై చెత్త దాన్ని వేరు చేయడానికి అన్ని ప్రణాళికలు చేసాం. జగిత్యాల 20,000 ఇండ్లు ఉంటే 20,000 ఇండ్లకు కూడా తడి చెత్త పొడి చెత్త గుట్టలేయడం జరిగింది. ఆటోలు కూడా కొనడం జరిగింది, దాంట్లో కూడా వేరే వేరే కాణాలు పెట్టడం జరిగింది. ఇన్ని చేసి అన్ని చేసిన తర్వాత దురదృష్టం ఈ కరోనా మహమ్మారి వచ్చి 1 నెల రోజుల నుంచి అసలు మొత్తం ఏదైతే అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక తెలంగాణను మంచిగా పాలించుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ప్రతి వారం పనిచేద్దాం అనుకున్నాం. మొత్తం యువకులు గెలిచిండ్రు, యువతులు గెలిచిండ్రు, చదువుకున్న వాళ్ళు గెలిచిండ్రు. ఇది బాగా చేసుకున్నాం అనే సమయంలో దురదృష్టం ఇది వచ్చి పడ్డది. ఏదో దాని మీద నేను తోసేసి పోవట్లేదు. దానికి ఏం ప్రణాళికలు చేసాం అన్నది ప్రతిదీ కూడా కాగితం మీద ఉంది, ఇదేదో వట్టి మాట కాదు. దాని డబ్బు దానికి వేరే కూడా పెట్టాం. ఇక్కడ తిమ్మాపూర్కి శని పోవాలనే చూసాం ఇన్నేళ్ళు, కానీ ఇక మన దురదృష్టం ఈ శని పోవాలనికి పూర్తిగా అని చేసాం. మన దురదృష్టం ఇది లేట్ అయింది. టెండర్లు కూడా పిలవడానికి ఎస్టిమేట్లు తయారు చేయడానికి అన్ని కూడా సిద్ధమయ్యి డబ్బులు కూడా దానికి పెట్టినాం. ఇక మరి మీకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితి, ప్రభుత్వానికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి వచ్చింది, పింఛన్లు ఇచ్చింది, ఎందుకంటే ఆదాయం మొత్తం కూడా తగ్గిపోయింది. ఇది మళ్ళీ మన తెలంగాణ బాగుపడాలంటే చివరిగా ముగిస్తూ మళ్ళీ చెప్తున్నా, ఈ కరోనాను అంటుకోకుండా చూడాలి. ఇది పిలితే తప్పితే రాదు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు. దయచేసి అందరూ కూడా దూరాన్ని పాటించాలి, సోషల్ డిస్టెన్స్, ఒకరింటికి ఒకరు పోవద్దు, మన పని మనం చేసుకోవాలి. ఓ కూరగాయ లేకుండా లేకపోయే ఏది ఉంటుంది అదే తినాలి, అదే బతకాలి. బతికి బట్ట కాబట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. ఇయ్య రాబోతి ఇవ్వడానికి మళ్ళీ పూర్వ వైభవం పొందాలంటే ఫస్ట్ మనం మంచంలో పడద్దు. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందే.